దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య నాలుగవ గురువారము. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము. పరిశుద్ధ వచనములు 18-19 వచనములు మరియు 21-24 వచనం వరకు. స్పర్శ చేయి గ్రహింపగలిగినట్టి మంటలను ఎగజిమ్ము కొండకు, అగ్నికి కారుమేఘమునకు, గాఢాంధకారమునకు, తుఫానునకు, బాకా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాట అయినా వినవలసిన అవసరము లేకుండా చేయమని ఏడుకొనిరి. ఆ దృశ్యము మహాదారుణముగా ఉండుట చేతనే నేను భయముతో వణుకుచున్నాను అని మోషే పలికెను. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వ్రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుజులందరకు తీర్పరి అగు దేవుని వద్దకు పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు పోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము నీ దేవలమున నీ ప్రేమను ధ్యానించుకొందుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. ప్రయాణములు మీరు చేతికర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెను గాని జోలెను గాని సంచులు ధనమును గాని వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొడుగుకొనుడు, కాని 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచట ఒక ఇంట పాదములు మోపుదురు, అచట నుండి వెడిలిపోవునంత వరకు ఆ ఇంటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరు, మీ బోధను ఎవరు ఆలకింపరు, వారికి తిరస్కార సూచనగా మీ కాలిదుమ్మును అచట దులిపి వెళ్ళిపొండు అని యేసు తన శిష్యులతో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలేనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలి రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరిచిరి. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.